తర్వాత సార్, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా ఎక్కువ చూస్తుంటాం ఏంటంటే, జబర్దస్త్లోకి ఎంటర్ అవ్వాలంటే కొత్తగా ఎవరైనా సరే చాలా పాలిటిక్స్ ఉంటాయి, టీమ్ లీడర్స్ మధ్యన తొక్కేస్తారు. లేడీస్ ఇది ఉందని నాకు అర్థమైంది. అది అంటే లేడీస్ అంటే ప్రసాద్ రెడ్డి గారికి తెలియలేదు, తెలుసుకుంటే మంచిది. అంటే నిజంగానే పాలిటిక్స్ ఉంటాయి సార్? బాగా ఖచ్చితంగా ఉంటాయి. బాగా నా బూట్ కాల్తో అంత నా దగ్గరికి వస్తే అంటే మీరేటు ఏమన్నా ఫేస్ చేస్తారు? ఐ డోంట్ కేర్. నా పని ఏదో నేను చేసుకున్నాను, నాకు ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చినట్టునే మర్యాదగా మాట్లాడను. నా గాడ్ ఫాదర్ బుల్లెట్ భాస్కర్. నా గెటప్ సీన్ కూడా నన్ను అన్నయ్య అని పిలుస్తాడు, సుడిగాలి సుధీర్ నన్ను అన్నయ్య అని పిలుస్తాడు, రామ్ ప్రసాద్ వీళ్ళ అందరినీ వీళ్ళ మీద నాకేం కోపం లేదు. ఐపరాది నాకు ఎప్పుడు పరిచయం లేదు, ఆ అబ్బాయి నాకు ఎప్పుడు ఎదురుకోలేదు, అందరూ అనేవాళ్ళు. ఐపరాదికి రాకేష్ అన్నకి కానీ పడితే చాలా కాంట్రవర్సీకి వెళ్ళిపోద్ది అనేసి. ఆడు శ్రీపాద్ అనేవాడు దొంగాడు, వాడు డైరెక్టర్, వాడు వాడు అమ్మాయిలు పిచ్చుకెళ్ళాడు.